పక్షుల రాగాలు కనుమరుగవుతున్నాయి. వేల కొద్దీ జాతులు అంతరించిపోతున్నాయి. పల్లె పట్నం అని తేడా లేకుండా వేకువ జాము నుంచి కిచ్కిచ్ మని సందడి చేసేవి. ప్రస్తుతం ఆ పక్షుల సవ్వడి వినిపించడం లేదు. ఊర పిచ్చుకల జాడే కనుమరుగవుతోంది. పిచ్చుక గూళ్ళు చెదిరిపోతున్నాయి. అడవిలో వేటగాళ్ల ఉచ్చుకు బలవుతున్నాయి. అరణ్యంలో పిచ్చుకలు మచ్చుకైనా కానరావడం లేదు. రంగురంగుల రామచిలుకల రూపం మాయమైంది. సెల్ఫోన్ టవర్ రేడియేషన్కి ఆకాశంలో పక్షుల రాగాలు గాలిలో కలిసిపోయాయి. భవిష్యత్తులో పక్షుల ఉనికి ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో ఊర పిచ్చుకలు తన ఉనికిని కాపాడుకోవడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నాయి. ఈ తరుణంలో పక్షులు గూళ్ళ వద్ద తమ పిల్లలకు ఆహారాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఆలన పాలన చూస్తున్నాయి. పక్షుల రాగాలు కనుమరుగవుతున్నాయి. వేల కొద్దీ జాతులు అంతరించిపోతున్నాయి. పల్లె పట్నం అని తేడా లేకుండా వేకువ జాము నుంచి కిచ్కిచ్ మని సందడి చేసేవి. ప్రస్తుతం ఆ పక్షుల సవ్వడి వినిపించడం లేదు. ఊర పిచ్చుకల జాడే కనుమరుగవుతోంది. పిచ్చుక గూళ్ళు చెదిరిపోతున్నాయి. అడవిలో వేటగాళ్ల ఉచ్చుకు బలవుతున్నాయి. అరణ్యంలో పిచ్చుకలు మచ్చుకైనా కానరావడం లేదు. రంగురంగుల రామచిలుకల రూపం మాయమైంది. సెల్ఫోన్ టవర్ రేడియేషన్కి ఆకాశంలో పక్షుల రాగాలు గాలిలో కలిసిపోయాయి. భవిష్యత్తులో పక్షుల ఉనికి ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో ఊర పిచ్చుకలు తన ఉనికిని కాపాడుకోవడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నాయి. ఈ తరుణంలో పక్షులు గూళ్ళ వద్ద తమ పిల్లలకు ఆహారాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఆలన పాలన చూస్తున్నాయి.